శ్రీకాకుళం జిల్లా తామాడ గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ విజయ దుర్గ భవాని అమ్మవారి ఆలయం వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా జరిగింది. వందలాది మంది భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పాలసిటి మధుబాబు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాల్లోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పాలసిటి మధుబాబు మాట్లాడుతూ, గత సంవత్సరం మార్చి 17వ తేదీన అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ జరిగి నేటికి ఒక సంవత్సరం అయిందని, ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఉదయం ప్రాతకాల సమయంలోని ప్రధాన అర్చకుల వారైనటువంటి జ్యోతిష నాగేశ్వర శర్మ గారు ప్రాతకాల అర్చనం, సుప్రభాత సేవ, కైంకర్యాది కార్యక్రమాలు అర్చకులు వారి యొక్క అబ్బాయి జ్యోతిష సాయి కుమార్ శర్మ గారు జరిపించారు. అనంతరం కూడా ఇక్కడ మేము విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, సకల దేవత అమ్మవారి యొక్క మండప ఆవాహన ఆరాధన, అలాగే అమ్మవారికి పంచామృతాలతోటి అభిషేకం చేయడం జరిగింది. అనంతరం కూడా అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణతోటి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమం చేయించడం జరిగింది. తద్వారా ఈరోజు ముఖ్యంగా భక్తులు ప్రత్యేకించి ఈ ఒక వసంతం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా అమ్మవారి యొక్క అనుగ్రహం వలన నేటి రోజు అమ్మవారికి నక్షత్ర హారతిని, నాగహారతిని, అలాగే కుంభహారతిని సమర్పణ చేయడం జరిగింది. వాటితోటి ఇప్పుడే ఆ హారతి కైంకర్యాది కార్యక్రమాలనే కూడా ముగించుకోవడం జరిగింది. విజయ దుర్గా భవానీ మాత ఆలయంలో మన తామాడులో వెలసి ఉన్న ఈరోజు కార్యక్రమం విజయ దుర్గా భవానీ మాత వార్షికోత్సవం జరిపించడం జరుగుతుంది. సంవత్సరం క్రితం మార్చి 17వ తేదీన అద్భుతంగా 3 రోజులు మన దైవజ్ఞ శ్రీ బాలభాస్కర్ శర్మ గారిచే ఇది ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమం. గత సంవత్సరం ప్రాణ ప్రతిష్ఠ జరిగింది మార్చి 17వ తేదీన. అలాగే ఈరోజు మనకి వార్షికోత్సవం సందర్భంగా, అంటే అమ్మవారి పుట్టినరోజు కార్యక్రమం, ఒక ఈ ఆలయ కమిటీ చైర్మన్ గా నేను ఈ కార్యక్రమం అంతా నిర్వహించడం జరుగుతుంది. దానికి అందరూ కూడా, మహిళలు, భక్తులు అందరూ కూడా రావడం జరిగింది. విశేషంగా పూజలు ఈరోజు మన జ్యోతిష శర్మ గారు కానీ, లేకపోతే చైతన్య శర్మ గారు, జగదీష్ శర్మ గారు, సాయి శర్మ గారు ఈరోజు అద్భుతంగా అభిషేకం అందరి చేత, ప్రజలందరి చేత అభిషేకం చేయించారు. అలాగే అభిషేక అనంతరం సహస్రనామ పూజ కూడా జరిపించారు. ఇప్పుడు హోమం కూడా జరుగుతుంది. హోమం అనంతరం నా ఖర్చుతో మొత్తం అన్నదానం కూడా కార్యక్రమం చేయడం జరుగుతుంది.